చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, మా మున్సిపల్ సిబ్బందికి, వైస్ చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు. మా వాడగట్టు కొంచెం ఇబ్బంది ఉండే, ఎమ్మెల్యే గారిని, కమిషనర్ గారిని అడగండి, చైర్మన్ గారిని అడగండి, రోడ్డు శాంక్షన్ చేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. వారికి రుణపడి ఉంటామని మన జగిత్యాల పట్టణంలో మునుపెన్నడూ లేని విధంగా వివిధ సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి. అది పచ్చదనం కానివ్వండి, పారిశుద్ధ్యం కానివ్వండి, ప్రజల భద్రత కానివ్వండి, సంక్షేమ ఫలాలు కానివ్వండి, మౌలిక వసతుల కల్పన కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటిలో కూడా ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇటు ముడిపెన్నడూ లేని విధంగా కూడా కొన్ని వేల సంఖ్యలో చెట్లు పెట్టుకోవడం, ఇటు పారిశుద్ధ్యం పరంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించుకోవడం, మరి ఎక్కువ వాహనాలు, స్వచ్ఛ వాహనాలను ప్రజలకు అందుబాటులో తీసుకొని రావడం, ఇటు మౌలిక వసతుల కల్పన, ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కూడా మెర్జ్డ్ విలేజెస్ 4 ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకొని అన్ని 48 వార్డులలో సమానంగా నిధులను అందించడం జరుగుతుంది రోడ్లకి, డ్రైన్లకి. మరొక పక్క సంక్షేమ ఫలాలు, గౌరవ ముఖ్యమంత్రి వర్యలు మనకు అందించినటువంటి సంక్షేమ ఫలాలు, మన సంజయ్ అన్న గారి కృషితో ఎక్కువ సంఖ్యలో, గతంలో లేనంది ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. మరి ఇంకొక పక్క ప్రజల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని సీసీ కెమెరాలు ఏర్పరచడం కానివ్వండి, ఇటు ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. బట్ కానీ కోరేది ఒక్కటే, ప్రజలందరికీ కూడా తెలుసు ఎంతో విజ్ఞానవంతులు అవుతున్నారు, కాళ్ళకు అడ్డుపడే విధంగా నరం మేలి నాలిక ఎన్నో మాట్లాడుతూ ఉంటుంది. మరి అభివృద్ధిని ఓర్వలేని నాయకులు కొంతమంది, గత ప్రభుత్వ నాయకులు ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉంటారు, కానీ మేము ఏమీ పట్టించుకోను. ఆధారాలు ఆరోపణలు అంతే, అవి ఆధారాలు లేవు, మాట్లాడుతూ ఉంటారు, అవేమీ పట్టించుకోము. సంజయ్ అన్న నాయకత్వంలో నడిచేటటువంటి మేము ప్రజల కోసమే వచ్చాము, ప్రజలకు సేవ చేయడానికే వచ్చాము. వారి ఆశీర్వాదంతో వచ్చిన మేము వారి పక్షాన్నే ఉంటాం, వారితో మమేకమయ్యే ఉంటాము. మరి ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఎందుకంటే వారి ఉనికి తెలియాలి కదా. మేము వచ్చినాం, అభివృద్ధి పనులు చేస్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజలకు మేము తెలుసు, ప్రజలకు మేమంటే ఏంటో కూడా తెలుసు, కానీ వారి ఉనికి కోల్పోతున్నారు. ఇట్లాంటి ఏవో మాట్లాడాలి, ఏవో పుల్లలేయాలి, ఏదో చేయాలి అనే విషయంతో బయటికి వస్తూ ఉంటారు. అవేవి పట్టించుకోకుండా డెఫినెట్గా మా కౌన్సిల్ అభివృద్ధి కోసమే, ప్రజల కోసమే, సంక్షేమం కోసమే పనిచేస్తూ ఉందని మరొకసారి తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు 5వ వార్డులో మరి మా గౌరవ కౌన్సిల్ సభ్యులు అరే ఇక్కడ వాస్తవ్యాల విజ్ఞప్తి మేరకు గతంలో మేము వచ్చి విజిట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు 10 లక్షలతో రోడ్డు పెట్టుకున్నాము, మరి డ్రైన్ అనేది డెఫినెట్గా తొందరలోనే అవుతుంది, ఒక్కొక్కటి అవుతూ ఉంటుంది, ఎందుకంటే 48 వార్డులు మెల్లమెల్లగా అవుతూ ఉంటాయి.
అది మాత్రం చెప్తున్నాము. మరి మరొకసారి ప్రజలందరూ కూడా మీ అందరి భాగస్వామ్యంతోనే మేమేమైనా చేయగలం. మున్సిపల్ మేమైనా అధికారులైనా కౌన్సిలర్స్ అయినా ఏమైనా కూడా అందరి భాగస్వామ్యం ఉంటేనే కూడా చేయగలము. ఇటు చెత్త అటు ఇటు పడేయడం కానివ్వండి, ఇట్లాంటివి చేయకుండా ఉండి మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తించుకుంటే డెఫినెట్గా అందరం కలిసి మంచిగా పనిచేద్దాం, పట్టణాన్ని మంచిగా చేసుకుందాము. మరి 43వ వార్డులో కూడా సీసీ రోడ్ సీసీ డ్రైన్కి 3.5 లక్షల విలువ గల వర్తది ఈరోజు భూమి పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం, కలిసి పనిచేద్దాము, మంచి అభివృద్ధిని సాధించుకుందాము, మన సంక్షేమం కోసం మనమందరం కలిసి పాటుపడదామని తెలియజేసుకుంటూ తమ విలువైన సమయాన్ని మాకు అందించి మా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారికి, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఉగిల హరీష్ గారికి, మరి గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరు నా మీడియా సోదరులకు ప్రత్యేక కృతజ్ఞత. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హరితహారం కార్యక్రమం పెట్టినరో, మొదట్లో ఒక్క దగ్గర తప్పితే అంతటా కూడా మంచిగా పూల చెట్లు నీడనిచ్చే గాలిచ్చే చెట్లు పెట్టారు. మొదటిసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఆ ఇళ్ళల్లో ఓనర్స్ కావచ్చు, మా అక్క చెల్లెళ్ళందరికీ, ఎందుకంటే ప్రతిదీ కూడా మున్సిపాలిటీ అనే కాకుండా ఒక బకెట్ నీళ్ళు పోతే 4 చెట్లు పెరుగుతాయి, అది మళ్ళీ మనకే మంచి పూలనిస్తాయి, గాలినిస్తాయి. ఇవన్నీ కూడా పెట్టారు, కొత్తవి కూడా పెట్టారు. దాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న మా కౌన్సిలర్ హరీష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల పట్టణం అన్నిటికంటే పురాతనమైన మున్సిపాలిటీ, ఇదేదో కొత్తది కాదు. ఎందుకు ఇక్కడ చెప్తున్నా అంటే ఇది కొత్త ప్రాంతం. జగిత్యాల 90% నిండిపోయిందని చెప్పి అన్ని లెక్కలు చెప్పేసి, పాత ఊరు నిండిపోయింది, జామ్ ప్యాక్ అయిపోయింది. అట్లా అన్ని ఊర్లేని జగిత్యాలనే కాదు, అన్ని ఊర్లేని కొరుట్లయింది, మెట్పల్లి అయింది, కరీంనగర్ అయింది, సిద్దిపేట అయింది, సిరిసిల్ల అయింది, వేములవాడ అయింది. అక్కడ ఏం చేసింది, సిద్దిపేటలో చుట్టుపక్కల ఒక 6-7 ఊర్లను కలిపింది, కలిపి మంచిగా పెద్దగా చేసి మున్సిపాలిటీ రూల్స్ పెట్టి కొత్తగా ఏదైతే అవుతుందో అక్కడ కట్టేకాడ ఇంత లేఅవుట్ అని రూల్స్ అని ఇవన్నీ కూడా పెట్టారు. అట్లనే కొరుట్ల కాడ కూడా చిన్న ఇప్పుడైతే వెంకటాపురం దాకా అటు ఆరపేట దాకా కలిపారు. అంతకుముందు కూడా కొరుట్ల మన దాంట్లో జనాభా 30 పైసలు తక్కువ, మనకంటే ఊరు 30 పైసలు పెద్దది, మీకు తెలుసో తెలియదు. విస్తీర్ణం అంటారు, విస్తీర్ణం మనది 17 స్క్వేర్ కిలోమీటర్ ఉంటే కొరుట్ల 25. అయిన వాళ్ళు మళ్ళీ పెంచుకున్నారు, ఇంకా ఇప్పుడు కొత్త వెంకటాపురం ఎగ్గినంపూరు అవి కలుపుకున్నారు. మనది వచ్చేసరికి అత్యంత పాత మున్సిపాలిటీ. మెట్పల్లి ఏ మున్సిపాలిటీ? నేను జగిత్యాల దవాఖాన పెట్టాక నేను మెట్పెళ్ళినప్పుడు గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ నేనున్నప్పుడు నర్సగూడ సర్పంచ్ అయ్యాడు, సాంబార్ ప్రభాకర్ సర్పంచ్ అయ్యాడు, ఉత్త గ్రామ పంచాయతీ. ఇవాళ మున్సిపాలిటీ అయింది బ్రహ్మాండంగా, 100 ఫీట్ల రోడ్డు మన దగ్గర దిక్కులేదు. ఏమనంటే ఎవరి రోడ్డు సంజయ్ సార్ ఎత్తలేడు చెత్తలేడు అంటే అది కూడా 100 ఫీట్లకు నేనే తీసుకొచ్చాను. రెండోది ఇదంతా కూడా నాకు బాగా దగ్గర ఉండే సర్పంచ్లు ఉంటారు చాలాసార్లు ఈ ప్రాంతానికి, మోత కింద నాకు దగ్గర కానీ గ్రామ పంచాయతీలు ఏముంటుంది, గ్రామ కంఠంలో మా కమిషనర్ గారికి తెలుసు అందరికీ, 9 ఫీట్ల మీద కూడా పర్మిషన్ అడుగు తీసుడే. కానీ ఇక్కడ ఉంటున్నది అంతా మనం జగిత్యాలలో అందరం కూడా చూడండి, ఇంత పెద్ద బంగ్లాలు కట్టుకున్నాం కదా, అయితే 5 అంతరాల బంగ్లా, అందులో 5 రెండు 10 కుటుంబాలు ఉంటాయి, 10 ఇట్లా 5 కార్లు ఉంటే ఎడబెట్టారు, ఆ మోర్ నీళ్ళు ఎటు పోవాలి? అంతకుముందు అంటే పల్లెటూరు, ఇక్కడ ఇండ్లే లేకపోయా పొలాలు, మరి ఇది అయినప్పుడు ఏం చేయాలి? ఎప్పుడో దీన్ని పట్టణంలో కలిపి మంచిగా 30 ఫీట్ల రోడ్డు పెట్టి లైన్ లెనుకేసి మోరు పెట్టి చేయాలి. లేదా ప్లాట్లు పెట్టిన వాళ్ళే ఖచ్చితంగా ప్లాట్లు పెట్టి అమ్మటం బాధ్యత కొండల బాధ్యత కాదు. కొండలకు ఏముందమ్మా, ఇంత గీసిస్తాడు ఇంత రేట్ అంటే కొంటారు, అలా సంజయ్ కుమార్ అయినా గట్లనే కొనుక్కున్నాడు, గట్లనే కట్టుకున్నాడు దవాఖాన, అలా రూలే లేదా, పద్ధతే లేదా? ఎందుకంటే సోది చెప్తున్నాను కాదు, మా విలేకరులకు కూడా చేతులు నొత్తాయి కావచ్చు, ఎవరైనా వచ్చిపోయి ఇది ప్రజలకు అవసరం ఉన్న పని ధరూరు కలిసిపోయా. ఇప్పుడు వాసవి గార్డెన్ విరూపాక్ష అన్ని జగిత్యాలు ఉంటే పర్మిషను ధరూరులు ఇచ్చాడు, అది 8 ఫీట్ల మీద ఇచ్చాడు సిద్ధార్థ స్కూల్కు, బాధపడతా పేరుతో సహా చెప్తున్నాను, నా చుట్టం వాళ్ళదే 10 ఫీట్ల తోగబెట్టి ఇచ్చాడు. నేను ఆడ అమరవీర స్తూపం పార్క్ పెడుతున్నాం, కింది దానికి ఇండ్లైనాయి 30 ఫీట్లు పెడదాం అంటే గట్టెట్ట పెడతారు, సర్కార్ దగ్గర ఇడిచి పెడతారు, సర్కార్దైనా ప్రైవేట్దైనా ఇడిచి పెట్టాల్సిందే. సంజయ్ కుమార్ దవాఖాన ముందర జాగ్గొనుకున్నాడు, నేను ఇంకో డాక్టర్ ఇద్దరం గురువారెడ్డి ఇద్దరం కొన్నాక సరిపాకుంటే ఇడిచి పెట్టినాం, అంతకుముందు కొద్దిగా ఇడిచిపెట్టాలి, అప్పుడు కూడా ఇడిచిపెట్టదండి, అప్పుడు గింత స్ట్రిక్ట్ లేవు రూలు. 2005లో 2012లో వచ్చింది కదా మీ చట్టం 30 ఫీట్లు కంపల్సరీ, మనకు ఇడిచిపెట్టినాం అంటే నేననే కాదు చాలామంది ఇడిచిపెడుతున్నాం, అట్లా ప్రతి వాళ్ళు చేయాలి. కాబట్టి దీని కారణాలు ఏంది, ఇవన్నీ లేకపోవడం. ఇప్పుడు చైర్మన్ గారు అన్నట్టు మా మీద ప్రతిదానికి బట్టగాల్సి మీద వారెత్తారు,
అక్రమ నిర్మాణాలు కడుతున్నారని చెప్పి ఆ పాత నాయకులు కాగితాల మీద కాగితాలు పెడతారు. అక్రమ నిర్మాణం అంటే ఏంది? రోడ్డు వీధి కడుతుండు, పర్మిషన్ కంటే పెద్దగా కడుతుండు, ఇలా పర్మిషన్ లేకుండా కడుతుండ్రు అని చెప్తున్నారు కదా. వాళ్ళు ఎవరైతే ఇచ్చిన ఉత్తరాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వందల ఇండ్లు ఒక్కొక్క వాడకట్టు. అట్లా మీరు ఈ వీకేబీ ఫంక్షన్ హాల్ ముందట ఇంగ్లాండ్ అయినా చూసారు, ఎవరికి పర్మిషన్ లేదు. ఎప్పుడు కట్టారమ్మా? ఈ చైర్మన్ అయినాకనమ్మా, కౌన్సిలర్ అయినాకనే నేను వచ్చిన కదా. అట్లనే విజయపూర్ ఉంటుంది విజయనగర్ దగ్గర, ఇండస్ట్రియల్ జోన్, స్కూల్ జోన్ అన్నది, అన్ని ఇండ్లు అయినాయి కదా. అవి ఎట్లా కట్టారు? పర్మిషన్ కదా. ఇత్తే ఎట్లా ఇచ్చారు? అది ఇయరాదనే ఉంది ఇండస్ట్రియల్. ఉండాల గార్డెన్ ముందట సర్కార్ అన్నది ఎట్లా ఇచ్చారు? గొల్లపల్లి తోవకు బట్టివాడ అని ఉంటుంది, గొల్లపల్లి తోవకు అందరికి ఎరికే కావచ్చు. లెఫ్ట్ సైడ్ మొన్నటి దానికా పాత మున్సిపల్ చైర్మన్ అమ్మ అక్కడికి కౌన్సిలర్, ఎవరికైనా పర్మిషన్ ఉందా లోన్ వచ్చింది అడుగుని, ఒక్కరికి లోన్ వచ్చి నాలుగు దగ్గర వచ్చేటట్టు. విద్యానగర్ జోనల్ వ్యవస్థ, ఇప్పుడు ఏదైనా ఉద్యోగస్తుడు ఉంటే పర్మిషన్ వస్తుంది, లోన్ వస్తుంది. ఒక బ్యాంక్ వాళ్ళు జాగ కొనుక్కొని కట్టుకుని పరిస్థితి అంటే వీటన్నిటి సమస్యలకు కారణం ఒక్క రోజులో రాలే. ఇది ఎప్పుడో తాతలనాడు పుట్టిన ఊరు, దీనికి తోడు పల్లెటూరులు అంతా కలిపిరి. ఇవాళ ఒక్క దరూరు 500 ఎకరాలు కలిపినా నేను జైత్యాలను, మోతే మొత్తం వాక్యలు యువతలు పెడితే మొత్తం కలిపారేసిన, గోవింతపల్లి అంతా కలిపిన, హసనాబాద్ కలిపిన ఊర్లని పొలాలు, తిమ్మాపూర్ పొలాలు కలిపిన, తిప్పనపేట పొలాలు కలిపిన, ఇన్ని కలిపితే ఇప్పుడు జైత్యాలకు కొద్దిగా గాలి వచ్చింది. టిఆర్ నగర్ కలిపిన అక్కడ జాగుంది. ఇవాళ అక్కడ ప్రకృతి వనం పెట్టినాం, మీరు అందరూ పోయి రావాలి సాయంత్రం పూట. మీకు మంచి గాలి మీ పిల్లలకు ఒకసారి తలిపియాలి. జైత్యాలకు అత్యంత దగ్గర అంటే రాజారం కాడికి వెళ్ళిపోయి తారకరామ నగర్లో ప్రకృతి వనం ఉంది, 2 ఎకరాలలో 10,000 చెట్లు పెట్టి బ్రహ్మాండంగా 50 లోపల గింత చెట్లు గింత ఇచ్చినాం. పోయి చూసిదాన్ని ఒక్కసారి అర్ధగంట అలా తిరిగి రాని అంటే గాలి వీల్చుకోవడానికి ఒక పార్క్ పెట్టడానికి స్థలం లేని పరిస్థితి. ఇలా దరూరు కలిపబెట్టి ఆడ అమరవీరుల స్థూపం పెట్టి పార్క్ తయారు చేస్తున్నాం. లేకపోతే అంతకుముందు మొత్తం కలిపితే అర్ధ ఎకరం కూడా కాదు, మండల ఆఫీస్ ముందుగా చిన్న పార్క్, అది కూడా స్వచ్ఛంద సంస్థ రోటరీ క్లబ్ పెట్టింది. అలా పోయి చూడు చక్రం కనబడుతుంది, అది మున్సిపాలిటీ, తర్వాత మున్సిపాలిటీ నడిపిస్తుంది. అంటే ఈ పట్టణంలో గిన్ని సమస్యలు. మరి ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నప్పుడు ఈ సమస్యలు తీరాలంటే మాకు సహకరించాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీకి ఒక చట్టం ఉంది, దానికి అనుగుణంగా ప్రతి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా వెనుక జరిగితే మన ఇంటి ముందట్టే ఉంటుంది, ఏడవుతుంది. మనమో రోడ్డు వీధికి తంతలు కట్టబడుతుంది చాలామంది. నేను ఒక్కళ్ళు అంటలేను, ఎవరు అన్యాయం భావించవద్దు దయచేసి. ఊరంతా అదే పరిస్థితి, ట్రాఫిక్ ఇబ్బంది, మళ్ళీ అంబులెన్స్ పోయే పరిస్థితి లేదు. ఈ మోర్ నీళ్ళు ఎటు పోవాలో తెలియదు. చూడు ఇప్పుడు ఈ మోర్ నీళ్ళు పోయి చెర్లకు ఎంతమంది మూత చెరువు సర్వనాశనం అయిపోతుంది. ఇంకేముంటుంది? చింతకుంట చెరువు కథమైపోయింది, ఉప్పాల చెరువు కథమైంది, మొత్తం దరూరు బాగు నీళ్ళు అన్నీళ్ళకి వస్తుంది. దరూరు బాగు పక్కకు నాది అంతగా ఉన్నాయి సొంతం, పక్కనే కదా. దరూరు శివార్లో కూడా నాకు 10 ఎకరాల మామిడి తోట ఉండే, నా పెళ్ళి అయినాక దావత్ కూడా అడిచిన. ఎండాకాలం పోతే ఇట్లా అంటే చెలివి అని నీళ్ళు వచ్చు, ఆడుకొని నీళ్ళు ఆగు, నీళ్ళు వచ్చినా రైతన్నా ఇవాళ వాగు పక్కకు నిలబడతావు 5 నిమిషాలు నిలబడే పరిస్థితి లేదు, పోతే ముక్కు మూసుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ప్రతి నీళ్ళు ఇప్పుడు ఈ మొత్తం వాగులేదు, ఇది దరూరు వాగే కదా. మొన్న ఒకనాడు దొరుకుతున్న పోయినా మా విలేకరుల సోదరులు అందరు ఉన్నారు, ఏంతో పెద్ద పైప్ వేసి ఆ నీళ్ళు ఈ ఆడికి దానికి తోడు ప్లాస్టిక్ భూతం. ఇది ఇక రాంగరాంగిడ పందులు కనబడ్డే, ఇక పందులు తిత్తామని చెప్పి మా కమిషనర్ మొదలు పెడితే పందులు తిత్తారా? 50 లక్షలు నష్టం చేశారు అని చెప్పి మానవ హక్కుల కమిషన్లో కేసేసి వచ్చిండ్రా. ఇక చెప్పు, ఇక మా అధికారులు తిరగలేక వస్తున్నారు. పందులు పట్టుకునే తిత్తామా? వాళ్ళకి ఉపాధి ఇస్తామన్నాం, ఉద్యోగం ఇస్తామన్నాం, పంది అవి ఏరుకున్నాడు ఎందుకు? సభలు వచ్చింది మీరు చూసుకొని రోజులు చేసారు కథ, ఇప్పుడు పెరగబట్టే. ఇప్పుడు ఏ అధికారికి ఏం పట్టి ఉంటుంది? నాకంటే కొట్లాడేది ఉంటుంది. వాళ్ళు 3 ఏళ్ళు వాళ్ళకి అద్దంటే జీతం వస్తుంది. దేశంలో అత్యధిక జీతాలు ఎవరికి ఇస్తున్నారంటే మన తెలంగాణ సర్కార్, మా కమిషనర్ కమ్మకుండా అంత జీతం బొంబాయిలో ఎవరకుండా. అవును రాస్తావు కాదమ్మా చెప్పు. ఏ సార్, ఏ డి గారు ఇట్లా ఉన్నమాట. వీళ్ళ నాన్నగారు టీచర్, నాకు చాలా ఆప్తులు ఉండే మెట్టుపల్లి కాడ, ఇప్పుడు ఇంజనీర్. అడుగుండ్రి ఇక్కడ ఉన్నంత పెన్షన్ల జీతాలు దేశంలో ఏడలేవు, ఇంత ఒకటి రెండు అక్కలు ఇస్తే ఎక్కువ కేంద్రంలో కూడా లేవు. మరి అటువంటి అప్పుడు అలా బాధ్యత వాళ్ళు చేస్తారని కోర్టు చుట్టూ తిరిగి వాడు తిరుగుతారా?
పందులు పట్టకపోతే కోర్టుకి ఎత్తాడు సావాల్ మూడు అరిగించి పెట్టారు. వాళ్ళకేమైంది? బరాబర్ దేశం వాళ్ళు ఇక్కడ రానంత జీతం రాలేమంటే ఈ లోల్లో ఎందుకు పని చేయమంటే చేస్తారు, కోర్టుకి ఎడతామంటే వాడు చేస్తాడు. ఏ పని చేసినా ఇక ఇంత ఉండాలంటే బట కాసి మీరు అవ్వాలేస్తారు. మరి వాళ్ళ టైంలో ఈ మూతని కలపద్దా ఇంట్లో, ఈ పక్కది ఊరు కలపకు, ఇదంతా కలిపేది లేకుండా. ఇది ఇప్పుడు వచ్చిన సంజయ్ కుమార్ మొదటిసారి వచ్చిన వాడు చేయాలనా? ఈ మొదటిసారి గెలిచిన చైర్మన్ అమ్మాయి చెప్తుందా? మొదటిసారి గెలిచిన కౌన్సిలర్ చెప్తాడు? 40 ఏళ్ళ అనుభవం మేము కొత్తగా. ఒక్కటే ఏంటంటే దేవుని ద్వారా నేను ఈడ పుట్టినా ఈడ పెరిగినా మా ఒక రాజకీయ కుటుంబం, బాబు వకీలు అన్ని అనుభవం ఉండే కాబట్టి కొద్దిగా చేయగలుగుతున్నా. ఇంకా కూడా నాకు వాళ్ళంతా లేదు, వాళ్ళే పెద్దోళ్ళు పాతోళ్ళే మాజీ మంత్రులు, వాళ్ళకున్న అనుభవం నాకు లేదు. వాళ్ళంటే నాకు గౌరవం వ్యంగ్యంగా మాట్లాడతాయి. కానీ ఇవ్వ గిట్ల అయిన దానికి మమ్మల్ని నిలదీసినప్పుడు ఖచ్చితంగా ఎవరి బాధ్యతలో చెప్పాల్సిన అవసరం మాకు ఉంటుంది. వేదిక ముందు కానీ వాడకట్టు వాడకట్టు తిరిగి చెప్తాం. ప్రతి కాడ నీ మూత చెరువు ఎందుకు కంపైంది, చింతకుంట చెరువు ఎందుకు కంపైంది, చింతకుంట చెరువు బతుకమ్మ ఆడుతుంది పోతే ముక్కు మూసుకునే పరిస్థితి ఉన్నది. ఇలా మూత చెరువు కట్ట మేము మంచిగా ఎత్తున్నాం, ఒదికి మంచిగా ఏమడుతుంది, ఒదికి మూడు రోజులు కదా ఇడిచిపెట్టుంది. అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు కట్టుకున్నారు. తంతలు ఇంతలు మాత్రం ఎవరో కాదు, స్వచ్ఛందంగా తీసేసుకొని లోపలికి కట్టుకోను. ఏం కాదమ్మా, ఇప్పుడు ఉదాహరణ ఇది ఉంటుంది, దానికి కిందికి ముసలాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొత్త వాళ్ళు అనుమతి లేకుండా కడితే, కొత్త వాళ్ళు అక్రమ నిర్మాణం చేస్తే, ప్రతిపక్ష నాయకుడు రోజు చెప్తాడు ఇప్పుడు యాదికి వచ్చింది వాళ్ళు నిద్రలేసారు. కానీ నేను గెలవక ముందే చెప్పుకుంటా వచ్చిన, గెలిచిన తెల్లారి కరెక్ట్ కాయిదాలు తీసుకొచ్చిన, దయచేసి సహకరించుర్రి, కొద్ది వెనుక జరిగి కట్టుర్రి, పర్మిషన్ తీసుకుని కట్టుర్రి. అట్లనే నేను మళ్ళా కమిషనర్ గారిని, కౌన్సిలర్ని కోరుతున్నా, మీడియా మిత్రులు కూడా కొద్దిగా సహకరించుర్రి. పాతలు జోలికోకూరు, ఇక పాత గతం గత ఏమన్నంటే మళ్ళా మా పాతలు అంటుర్రు, పాతలు అంటారు ఏదో పాట. కాబట్టి కొత్త మాత్రం తప్పకుండా సహకరిస్తే ఇంకో 15 ఏళ్ళలోనే ముందు తరాలకు మంచిగా అవుతుంది, ఇంకో 10-15 ఏళ్ళకు మంచిగా అయిపోతుంది. నేను చెప్పేది ముందు తరం ఎందుకు చెప్తున్నా అంటే, ముందు తరం నా తరం అసలే జైత్యాలు ఉండదు. ఉన్నొక్క బిడ్డ పెళ్లి చేసినా వాళ్ళు హైదరాబాదు, వాళ్ళు అక్కడ ఇన్నో నేనున్నంత వరకు. కానీ ముందు తరాలు కొన్ని 1000 కుటుంబాలు, 30,000 కుటుంబాలు ఇక్కడ ఉంటాయి. నా సొంటోళ్ళు ఒక 300 కుటుంబాలు మొత్తం కావచ్చు, కానీ 30,000 కుటుంబాలు ఇక్కడ ఉంటాయి. మరి 30,000 కుటుంబాలు, 150,000 జనాభా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, ప్రజల సహకారం ఉంటేనే పట్టణం బాగుంటుంది. మా అవ్వ ప్లాస్టిక్ తీసుకొచ్చాను లేకపోతే మురిపోదు. ప్లాస్టిక్ వేరు, కూరగాయలు వేరే వేయాలి. ఇవన్నీ కూడా దయచేసి సహకరించండి. మేము కూడా తప్పకుండా కట్టుబడి ఉందాం చేయడానికి. ఇంత సమయం ఇచ్చి మీరు అందరూ కూడా మాతోటి ఇక్కడ నిలబడ్డందుకు ధన్యవాదాలు. తమ్ముడు కృషి చేస్తా అన్నాడు, కృషిలో అవసరం లేదు. మీరు అందరూ సహకరించి మీ వార్డ్ అభివృద్ధికి మీ భాగస్వామ్యం చేయండి. ఉదాహరణకు చివరగా ముగిస్తూ రెండు మాటలు చెప్తాను. సారంగాపూర్ మండల హెడ్క్వార్టర్ గ్రామము చాలా చిన్నది, ఒక ఎస్సీ కాలనీలో 3 సెక్టార్లు తప్ప. మీరు పోయి చూడండి పరిశుభ్రత మారిపోయింది. రాయకల్ మండలం శ్రీరామ్ నగర్ అని ఈయనే ఉంటుంది, ఇక్కడ అల్లిపూర్ దాటంగానే. మీరు ఒక్కసారి పోయి ఆ ఊర్లే 300-400 జనాభా తక్కువ ఉంది. ఆ ఊర్లే రోడ్లు ఎట్లున్నాయి, చెట్లు ఎట్లున్నాయి, మోర్లు ఎట్లున్నాయి, వాళ్ళ కమ్యూనిటీ హాల్ ఎంత శుభ్రంగా ఉంచుకున్నారు మీరు పోయి చూసి రావాలి. అంటే కొన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా సార అంటారు కావచ్చు నిధులు అని చెప్పి, అలా సారంగాపూర్ 2000 జనాభా దగ్గర దగ్గర ఒక్క ట్రాక్టర్ ఉంది. ఇది మాకు 100,000 జనాభా, 50 ట్రాక్టర్లో సాల్తలేదు, 50 ఆటోల్లో సాల్తలేవు, 12 ట్రాక్టర్లో సాల్తలేవు. ఎటుబడితోటి చెత్త ఎటుబడితోటి పడేయడం అంటే అదే. మనం కూరగాయలు అవన్నీ వేరు, ప్లాస్టిక్ వేరేస్తే కూరగాయలది ఎక్కడెక్కడ ఒక ట్రాక్టర్ ఎత్తుంది, మురుగుతుంది, ఎరువు అవుతుంది, అమీపాలు ఎత్తారు. ఇది అది కలిపేసరికి ప్లాస్టిక్ కగిదలగా కరగదాయ, మురుగదాయ, కాలదాయ, కాలుష్యానికి అదొక సైతాన్ లెక్క అయిపోయింది. కాబట్టి అందరు సహకరించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను. ఎక్స్ప్లెయిన్ కన్నా నియమాలు
కల్లపల్లి సెంట్రపల్లి కట్టిన ఏం చెప్పారు.